నిజ జీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. రాయలసీమ ఫ్యాషనిస్టులు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా ఎవరి జీవితం ఆధారంగానైనా సినిమాలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. గతంలో పరిటాల రవి జీవిత కథాంశంతో వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు ఇదే తరహాలో ఆయన మరో రాజకీయ నేత నిజ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ రక్త చరిత్రగా ఆ మూవీ సంచలనంగా మారింది. కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకి కొండా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఆర్జీవీ తన వాయిస్ ఓవర్తో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. విజయవాడలో చదవడం వలన అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు గారి స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ వలన రాయలసీమ ఫ్యాషనిస్టుల గురించి తెలుసుకున్నాను. కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నటి వరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య కోఇన్సిడెంటల్గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుండి నాకు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి, ఇంకా కొండా మురళీకి ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్, అప్పటి పరిస్థితులను సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీగారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయడం వెనుక ఉన్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. అలా ఎదురు తిరిగిన వాళ్లను ఉక్కు పాదాలతో తొక్కిపారేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మురళీ, ఆర్కే లాంటి వాళ్ల నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. విపరీత పరిస్థితుల నుండే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టినవారు కొండా మురళి, కొండా సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు, నమ్మసఖ్యం కానీ నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన రక్త చరిత్ర. 80లలో మొదలైన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కూడా కరుస్తూనే ఉన్నాయి. మున్ముందు రాజకీయాలను కూడా కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు, దాని రూపు మార్చుకుంటుందని వర్మ ప్రకటించినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగాయి. అసలు ఇందులో ఏం చూపించబోతున్నారనే ఉత్కంఠ ఆడియన్స్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వర్మ తన ట్విట్టర్ ద్వారా సినిమాపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ యాసలో పూర్తిగా చిత్రీకరించబడిన తన మొదటి చిత్రం కొండా అని పేర్కొన్నారు. యాదృచ్ఛికంగా యాదగిరి పాత్రలో తెలంగాణ యాసను ఉపయోగించిన మొదటి చిత్రం శివ అని తెలిపాడు. కొండా అనేది 80ల చివరిలో జరిగిన కథ. ఇది భయపెట్టే నక్సల్ నేపథ్యానికి వ్యతిరేకంగా బలమైన ప్రేమ కథల మిశ్రమంగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇక 80 మరియు 90లలో భూస్వాముల క్రూరమైన అణిచివేతతో కొండా చిత్రం సాగుతుందని పేర్కొన్నారు. కొండా సినిమాలో రాజకీయాల్లోకి రాడికలిజం గురించి చెప్పబోతున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చారు. సినిమా కథలో ఉన్న తీవ్రత, హింస ఆధారంగా కొండా తెలంగాణ రక్త చరిత్ర అవుతుంది అని పేర్కొనడంతో సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగింది. యోయో టాకీ సహ నిర్మాణంలో మల్లారెడ్డి, నవీన్ రెడ్డిలు నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల ఆడియన్స్లో భారీగా అంచనాలున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.